టీడీపీ అధికారంలో రాకముందే చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తరపున ఇంటింటా ప్రచారం. జీవీఎంసీ 59 వార్డులో ఆమె చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వార్డు పరిధిలో ప్రతి ఒక్కరూ మహిళలు వృద్ధులు ఘనస్వాగతం పలుకుతున్నారని, ఆనంద్ కుమార్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని, ఆయనకి ఈసారి తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మేము గెలిపిస్తామని వెల్లడించినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా బొత్త ఝాన్సీ లక్ష్మి, విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారు ఆనంద్ కుమార్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 59వ వార్డు ప్రజలను రమాకుమారి కోరారు. ఈ కార్యక్రమంలో 59వ వార్డు వైసీపీ నాయకులు పుర్రి సురేష్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా 59వ వార్డులో తిరిగామండి. అయితే మేము కొండపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని కొండలే. యాక్చువల్గా ఒక విధంగా పాపం ప్రజలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ చాలా పైకి ఇల్లు కట్టుకున్నారు. అయితే ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక 3 మెట్లు ఎక్కాము. ఈ 3 వైపులు కూడా ప్రతి చోట కూడా కొత్తగా మెట్లు కట్టి రోడ్లు వేసి ఉన్నాయన్నమాట. సో నేను మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, గత 30 సంవత్సరాలుగా మాకు ఎవరూ కూడా ఇక్కడ పనిచేయలేదండి, ఆనంద్ బాబు వచ్చిన తర్వాతే మాకు ఇక్కడ రోడ్లు, తర్వాతేమో కాలువలు పడ్డాయి. మేము కోఆపరేటర్గా సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు సురేష్ గారి సపోర్ట్తో ఆనంద్ గారు ఇక్కడ మొత్తం రోడ్లన్నీ వేయడం జరిగింది. సో తప్పకుండా ఆనంద్ గారిని గెలిపించుకునే బాధ్యత మాది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి వ్యక్తి మాకు ఎక్కడా కనిపించలేదు. కష్టము అంటే మా దగ్గరికి వచ్చి ఆదుకుంటున్నారు. అట్లాగే ఒక పాపకి కూడా కిడ్నీలో ఏదో ప్రాబ్లం వస్తే, పాప చిన్న పాప, ఒళ్ళంతా ఉబ్బిపోయి హాస్పిటల్లో ఉన్నా కూడా సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఒక ఫోన్ కాల్ చేశారట ఆనంద్కి. సో ఇమీడియట్గా ఆనంద్ ఆ బేబీని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి 1 మంత్ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించడం జరిగిందని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పారు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆనంద్ గెలుపు తప్పకుండా చేస్తామని అడిగారు. మేము మా తరపు నుంచి ఎంపీ గారికి కూడా ఒక ఓటు వేయవలసిందిగా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా మేము వాళ్ళందరినీ కోరడం జరిగింది. మంచి రెస్పాన్స్ అయితే మాత్రం ఉంది సార్. కాకపోతే అక్కడక్కడ ముసలి వాళ్ళు మాత్రం, అమ్మ ఇంకా మాకు పెన్షన్ రాలేదన్న బాధ మాత్రం మేము విన్నప్పుడల్లా మాకు కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసేదంటే, అమ్మ 2 నెలలు ఆగండి, తప్పకుండా మీ కష్టాలు తీరుతాయని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా నెక్స్ట్ మంత్కైనా ఈసీ కనువిప్పు కలిగి ఇంటికి పెన్షన్ పంపిస్తే, ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. సో వీళ్ళకేమి వాలంటీర్లు లేకపోయినంత మాత్రాన ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదని ఏం లేదు. ప్రతి సచివాలయంలో కూడా 11 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇంటికి పంపించి చెయ్యొచ్చు, కాకపోతే కక్ష కట్టినట్టు వాళ్ళని ఇంట్లోంచి విధుల్లోకి లాగడం అన్నది అది కరెక్ట్ కాదండి. ఈసీని కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా అదే నేను కోరుతున్నాను. తెలుగుదేశం వాళ్ళు మేమేమి ఆపలేదు, కావాలనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రజలను పెద్ద పెట్టిగా పెట్టి ఓటు రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. దాని సార్, శ్రీవుని ఎత్తులో ఉన్నవాడు అలా మాట్లాడకూడదు సార్. చేసిన తప్పును ఒప్పుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఎవరు ఎవరు ఎవరి తరపుని మరి ఎవరున్నారు, ఎవరు కోర్టుకు వెళ్ళారు అన్నది ప్రజలందరికీ తెలుసు. సామాన్యులకు తెలియకపోవచ్చు, కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలను ఆయన ఎందుకు ఇబ్బంది పెడతాడండి? ఆయన ప్రజలు ప్రేమిస్తాడు కానీ ద్వేషించడు సార్. ప్రజలను ఎప్పుడు కూడా ద్వేషించడు. అందులోని పేద ప్రజలు అంటే ఆయనకు ప్రాణం. వాళ్ళకి ఏం చేయనందుకైనా ఆయన ముందుకు వస్తారు తప్ప, ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా కూడా, ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా, పేద ప్రజలకి ఏ విధంగా చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని ఆలోచించే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలోనే, ప్రపంచంలోనే చెప్తున్నాను సార్, పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది అవతల వాళ్ళు ఎన్ని విధాలుగా చేసుకున్నా అందరికీ కళ్ళు ఉన్నాయి, ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇంకెంత సార్, 1 నెల రోజులు ఆగితే అందరి బండారం బయటపడుతుంది.